బాహుబలి తర్వాత తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగింది. ట్రిపుల్ ఆర్ అయితే పాన్ వరల్డ్ ఇమేజ్ ని సంపాదించింది. మహేష్ తో రాజమౌళి తీయబోయే సినిమా కల్కి పాన్ వరల్డ్ గా విడుదల కానున్నాయి. వీళ్లను మ్యాచ్ చేసే ఇమేజ్ తమిళ కన్నడ హీరోలకి లేదు. దీంతో తమిళ్లో రజనీకాంత్, కమల్ వంటి సీనియర్స్, విజయ్, అజిత్ వంటి స్టార్స్ ఉన్న తమిళ దర్శకులు మాత్రం తెలుగు హీరోలే కావాలి అంటున్నారు. విజయ్ ఆస్థాన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక్క సినిమాతోనే హిందీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరొచ్చిన ఈ తమ్మి మాత్రం తెలుగు హీరో అల్లు అర్జున్ పై కన్నేశాడు. జవాన్ రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ కోసం కథ రెడీ చేస్తున్నాడు. April 8 బన్నీ బర్త్ డే సందర్భంగా అట్లీ ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక శంకర్ కెరీర్ స్టార్ట్ చేసి 30 ఏళ్లైంది. గేమ్ చేంజర్ మినహాయిస్తే ఆయన హీరోలందరూ తమిళియన్సే. ఇంతకాలం తమిళనే నమ్ముకున్న శంకర్ ఫస్ట్ టైం తెలుగు హీరో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ తీస్తున్నాడు. శంకర్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే. 2.0 ఫ్లాప్ అయినా అక్షయ్ కుమార్ క్రేజ్ తో హిందీలో 100 కోట్లు రాబట్టింది. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టేస్తాడు. మితిమీరిన బడ్జెట్ రాబట్టాలంటే తమిళ స్టామినా సరిపో లేదు. దీంతో గేమ్ చేంజ్ చేసి ఫస్ట్ టైం పరభాషా హీరోతో వర్క్ చేస్తున్నాడు శంకర్. కన్నడలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే వరుస పెట్టి తెలుగు హీరోలనే నమ్ముకున్నాడు. కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ఇండియన్ సినిమా శాండల్వుడ్ వైపు చూసింది. కేజీఎఫ్ 2 పూర్తి కాకుండానే ప్రశాంత్ నీల్ మన స్టార్స్ పై కర్చీఫులు వేసేశారు. ముందుగా ప్రభాస్ తో సెలార్ సినిమా మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో గట్టిగానే వినిపిస్తోంది. గోపీచంద్ భీమాతో మరొక కన్నడ డైరెక్టర్ హర్ష తెలుగులోకి అడుగు పెట్టాడు. శివరాజ్ కుమార్ నటించిన కన్నడ మూవీ వేదాను హర్ష డైరెక్ట్ చేశాడు. ముఫ్తీ దర్శకుడు నార్త్ తెలుగు స్టార్స్ కోసం కథలు రాసుకుంటున్నాడు. పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకోవాలంటే తెలుగు హీరోలే కరెక్ట్ అన్న నిర్ణయానికి పరభాష దర్శకులు వచ్చేశారు. వార్ 2 అనే కాదు, మున్ముందు మన హీరోలు హిందీలో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాల్లో కనిపించడం గ్యారంటీ. ఆల్రెడీ అశుతోష్ గువారికర్, సంజయ్ లీలా భన్సాలి, బన్నీ చర్యలతో సంప్రదింపులు కూడా చెప్పారు.